ప్రభువు నామమున మీ అందరికీ శుభము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసము మరియు విశ్వాసుల కార్యములు వివరించబడినాయి. ప్రారంభములో మొదటి విశ్వాసి అయిన హేబెలు యొక్క శ్రేష్టమైన బలిని గురించి ప్రస్తావించబడింది. మొదటి విశ్వాసి ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా ఉంది. ఆరాధన విశ్వాస జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది. ప్రార్థన, సేవ, నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ మొదలగునవి ఈ లోకములో మనం ఉన్నంత వరకే లేక ప్రభువు వచ్చే వరకే ఉంటాయి. ఆరాధన మాత్రం ఈ లోకంలోనూ పరలోకంలోనూ జరుగుతూనే ఉంటుంది. నిత్యత్వంలో ఆయనను ఆరాధించటే ఉంటుంది. అందువలన ఈ లోకంలో ఆయనను శ్రేష్టంగా ఆరాధించగలిగిన అనుభవం మనకు ఉన్నట్లయితే పరలోకంలో కూడా ఆయనను శ్రేష్టంగా ఆరాధించగలం. హేబెలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను కూడా లక్ష్యపెట్టెను. ఆదికాండము 4:4. హేబెలు ముందు బల్యర్పణల గురించి వ్రాయబడలేదు. హెబ్రీ గ్రంథకర్త శ్రేష్టమైన బలి అని ప్రస్తావించటానికి గల కారణం హేబెలు తన గొర్రెల మందలో తొలుచూలు పుట్టిన ప్రథమ ఫలం క్రొవ్విన వాటిని దేవునికి అర్పించాడు. పాత నిబంధన బలియర్పణలలో క్రొవ్వును దేవుడు ఇష్టపడ్డాడు. లేవియకాండము 7:3. అంతేగాక ఈ బలులు రక్తము చిందించబడేవిగా ఉన్నాయి. వీటిని బట్టి దేవుడు హేబెలును హేబెలు అర్పణను లక్ష్యపెట్టాడు. కయీను అర్పణ వేరుగా ఉంది. శపించబడిన భూమి యొక్క పంటలో కొంత భాగము దేవునికి ఇచ్చాడు. అందువలన కయీనును అతని అర్పణను దేవుడు లక్ష్యపెట్టలేదు. ఈనాడు మన అర్పణలు దేవునికి అంగీకారంగా ఉండాలంటే ఆయన ఇష్టానుసారంగా మన స్తుతులు, జిహ్వ ఫలములు, ప్రథమ ఫలములు ఉండాలి. హేబెలును యేసు గుర్తు చేశాడు అంటే అతని ఆరాధన ఎంతో గొప్పది. మత్తయి సువార్త 23:35. ప్రియమైన విశ్వాసులారా, నీ అర్పణ దైవాంగీకారం కావాలి. ఈ దినమునకు దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించింది. హెబ్రీ పత్రిక 14:4. ప్రార్థన. మహోన్నతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక అనుక్షణం కృప చెబుతున్న దగ్గర ప్రభువ, నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నీ చల్లని రెక్కల క్రింద కాపాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారికి స్వస్థత అనుగ్రహించండి. కరోనా వైరస్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరణపాయ స్థితిలో హాస్పిటల్స్లో ఉండి చికిత్స పొందుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేయొచ్చు. వారిని మీ యొక్క దైవహస్తంతో ముట్టి మీ రక్త ప్రోక్షణ వారి పైన సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేయొచ్చు. వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయొచ్చు. వారికి కావాల్సిన ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. జన్మదినాలు జరుపుకుంటున్న వారి కొరకు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గడిచిన సంవత్సర కాలముగా కాపాడు నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసినందుకు వందనాలు. ఈ సంవత్సర కాలమంతా వారిని దీవించి ఆశీర్వదించు. చదువుకుంటున్న వారికి జ్ఞానం ప్రసాదించు. ఉద్యోగం చేయుచున్న వారికి జయం అనుగ్రహింపు. ఉద్యోగ ప్రయత్నాలలో, పెండ్లి ప్రయత్నాలలో ఉన్న వారికి సఫలత ప్రసాదింపు. సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు, సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి సంతానాన్ని అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఆర్థిక భద్రతను అనుగ్రహించండి. మమ్మలను పాలిస్తున్న పాలకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు నీతి న్యాయములను నిలువబెట్టి మంచి పరిపాలన చేయులాగిన మీ జ్ఞానము వారికి ప్రసాదింపు. మీ బిడ్డలమైన మమ్మలను అందరినీ ఈ దినమంతా సంరక్షింపు. ఈ మా మనవులను కృపగల యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ దినమంతా మీ అందరికీ తోడై ఉండును గాక.